అనంతబాబు తండ్రిని నక్సలైట్లు చంపేశారు కదండి, ఎందుకు అది మీకు తెలిసిన సమాచారం ఉందా? ఏంటి అనంతబాబు తండ్రి కూడా ఇప్పుడు అక్కడ నక్సలైట్లు చంపడానికి గల కారణం ఏంటి? అంటే నాకు తెలిసి మా నాన్నగారు చెప్తుండేవారు ఏంటంటే అండి, ఈయన సమితి అధ్యక్షులుగా అడ్డదిగల్లో చేసేవారట అండి, ఎల్లవరంలోనూ అడ్డదిగల్లోను. అప్పుడు ఈయనకి రాగా ఆయన అరాచకాలు ఎక్కువైపోయి నక్సలైట్లు ఏ పాటకు ఆ పాట కోసి చంపేశారటండి వాళ్ళ నాన్నగారికి. ఈయనలాగే ఆయన కూడా అరాచకాలు చేశారని విమర్శ ఉందా? అవునండి, చాలా అరాచకాలు అండి. ఓకే, అయితే ఈయనకండి స్టార్టింగ్ వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఒక సైకిల్ ఒకటే ఉండేదటండి, ఆ సైకిల్ మీద తిరిగేవాడండి. ఈరోజు 100 కోట్లకి ఆస్తిపరుడు అండి, ఆడ ఆస్తులన్నీ వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్నాయటండి. ఇది చాలా దారుణం సార్. ఆడు 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 ఏంటంటే ఇప్పుడు జనాలకి తెలిసిపోయింది నా రాజకీయ జీవితం అయిపోయింది, ఏం చేయాలో తెలీదు. అందుకని ఏం చేయాలో తెలియకపోతే ప్యాంట్ జిప్పులు తీసి జనాన్ని చూపిస్తారా అండి భాస్కర్ గారు? కాదండి, ఏం చేయాలో తెలియకపోతే ఏదో మంచి మార్గం ఎంచుకోవాలి అంతేగాని. చాలా దారుణం సార్. అది ఇప్పుడు ఆడి ఆడి బాత్రూమ్ అంటే మీరు చూసే ఉంటారు వీడియో. అదే అదే ఇప్పుడు అతను ఏమంటాడు, నాకెవరో ఒక పుట్టినరోజు అయితే విషెస్ చెప్పమని వీడియో కాల్ చేస్తే వీడియో కాల్లో విషెస్ చెప్పాను, దాన్ని మార్ఫింగ్ చేశారంటున్నాడు సార్. ఇప్పుడు అది వీడియో కరెక్ట్ గానే ఉందండి, అందరు చూ ఏజెన్సీలో ఉన్న ప్రజలందరూ చూసారండి. అండి ఆడు బాత్రూమ్ లో కూర్చొని ఆ ప్యాంట్ జిప్ తీసి ఆడు పాటలన్నీ కూడా చూపించి అవతల ఉన్న వ్యక్తికి రెండు చేతులతో ఇప్పుడు ఒకటి గమనించాలి సార్. ఇప్పుడు ఎవరైనా పుట్టినరోజుకి విషెస్ చెప్పడానికి ఒక్క చేతితోటే పెడతారు, ఒకవేళ అవతలకి పెట్టాడు అనుకోండి, వీడు ఒక్క చేతితోటే ముద్దెడతాడు అండి. ఈడు రెండు చేతులతోనూ కూడా పెట్టాడు సార్. మీరు వీడియో ఒకసారి చూసాను చూసానులేండి, అది కూడా మొహం అంతా కామం మొహం పెట్టుకొని. అవునండి, అవును సార్. ఏంటంటే నిన్న మాట్లాడిన వీడియోలో చేతికున్న ఉంగరాలు మెడకున్న చైన్ ఇవన్నీ చెబుతున్నారని అవన్నీ తీసేసాడండి, అసలు ఏమీ లేని అమాయకుడిలాగా. రైట్, ఇప్పుడు ఏంటంటే ఫర్దర్ ఎంక్వైరీ ఏంటి, ఏం జరగబోతుంది అంటారు ఇప్పుడు? మరి కంప్లైంట్స్ ఏంటి, ఇప్పుడు ఆ చనిపోయిన మహిళ ఎవరు, మరి ఎన్ని ఎట్లా, మరి ఏంటి, ఏ విధంగా మరి ఎంక్వైరీ జరిగేస్తుంది అంటే అండి? ఇప్పుడు మేము కూడా ఇప్పుడు ప్రత్యర్థులు అన్నాడు కాబట్టి మేము కూడా దృష్టి పెట్టామండి, ఈ విషయాన్ని దృష్టి పెట్టి అసలు ఈ వీడియో ఎక్కడి నుంచి బయటకు వచ్చింది, ఎవరెవరు ఉన్నారు ఇది బాధితులు అనేది నేను ఎంక్వైరీ చేస్తున్నానండి. ఓకే, ఖచ్చితంగా నాకైతే దొరుకుతాయి అన్న నమ్మకం ఉందండి, నేను రాబట్టగలను, ఖచ్చితంగా రాబడతానండి. రాబట్టి మేము మా పార్టీ నాయకులకు చెప్పి ఏం చేయాలో దాన్ని బట్టి ఆలోచిస్తామండి. ఓకే, రైట్ అండి, రైట్ భాస్కర్ గారు, మరి చూద్దాం, మరి జాగ్రత్త అండి. మరి అతను మరి హత్యా రాజకీయాలు అంటున్నారు, మరి విధంగా జనాలు లేపేశారంటున్నారు, మరి జాగ్రత్త మరి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ భాస్కర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది అనంతబాబుకు సంబంధించి వచ్చినటువంటి వీడియోకు సంబంధించినటువంటి క్లారిటీ క్లారిఫికేషన్ చాలా క్లియర్గా చెప్పాము.